డాక్టర్ గారు, హేమసుందరి గారు ఇలా అడుగుతున్నారు. నాకిప్పుడు 8వ నెల, కాళ్ల వాపు వచ్చింది. కాళ్లకు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవటం వలన అలా వాపు వస్తుందని అంటున్నారు. అలాగే రక్తనాళాలు కాళ్లతో పాటు యోని దగ్గర కూడా నీలం రంగులోకి మారాయి. ఇవి కాన్పు తర్వాత కూడా ఉంటాయా అని అడుగుతున్నారు. హేమసుందరి గారు, మీకు కాళ్ళ వాపులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. సో ఒక్కొక్కసారి కాళ్ళ వాపులు అనేవి ప్రెగ్నెన్సీలో ఫిజియలాజికల్ అని చెప్పి చెప్తాం. అంటే నీరు అనేది కాళ్ళలో చేరటం వల్ల ఎక్కువగా మనం కాళ్ళలో వాపులు చూస్తూ ఉంటాం. ఒకవేళ కనుక మీకు బ్లడ్ ప్రెషర్ కనుక నార్మల్గా ఉన్నట్టయితే అండ్ మీకు పొద్దున్నీ సాయంత్రం వరకు సేపు కూర్చోవటం వల్ల కానీ అలాగే ఏమైనా కాళ్ళలో వాపు వచ్చినట్టయితే మనం మీరు కూర్చునేటప్పుడు కొంచెం ఫుట్ స్టూల్ లాంటిది వాడి కొంచెం కాళ్ళు ఎలివేటెడ్గా పెట్టి కూర్చుంటే కాళ్ళ వాపులు అనేవి కొంచెం వరకు తగ్గుతాయి. అలాగే పడుకునేటప్పుడు కాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవటం, లేకపోతే పడుకునే ముందు కొంచెం వేడినీళ్ళలో కాళ్ళని సోక్ చేసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకు కొంచెం ఈ కాళ్ళ వాపుల వల్ల వచ్చే నొప్పి కొంచెం తగ్గుతుంది. ఒకవేళ పడుకొని లేచిన తర్వాత కాళ్ళ వాపులు కనుక తగ్గినట్టయితే ఇది యూజువల్గా ఫిజియలాజికల్ అని చెప్పి, అంటే ఈ ప్రెగ్నెన్సీలో భాగంగా ఈ కాళ్ళ వాపులు అని చెప్పి అష్యూరెన్స్ అనేది ఇవ్వబోతుంది. కాకపోతే ఒకవేళ కనుక మీకు బ్లడ్ ప్రెషర్లో కనుక మార్పులు ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఈ కాళ్ళ వాపులు ఎక్కువగా తగ్గకుండా ఉన్నా మీరు డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. అలాగే రక్తనాళాలు కొంచెం నీలం కలర్లో కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. దీనిని యూజువల్గా వెరికోస్ వెయిన్స్ అయ్యి ఉండొచ్చు మీరు చెప్పే సిమ్టమ్స్ని బట్టి. ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి కూడా ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎక్కువగా నిల్చునే పనిలో ఉన్నా, లేకపోతే మీరు ఎక్కువగా వాకింగ్ చేస్తున్నట్టున్నా, అలాంటప్పుడు ఈ వెరికోన్స్ వెయిన్స్ అనేవి చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఎక్కువసేపు నిల్చోవలసి వచ్చినా, లేకపోతే ఎక్కువ నడవలసి వచ్చినా మీకు స్టాకింగ్స్ అనేవి దొరుకుతాయి. సో ఈ స్టాకింగ్స్ కనుక వేసుకున్నట్టయితే ఈ వెరికోస్ వెయిన్స్ కొంచెం కంప్రెస్ అయ్యి మీకు దీనివల్ల ఎక్కువగా పెయిన్ అనేది ఉండకుండా ఉంటుంది. అలాగే యోని భాగంలో కూడా మీకు ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి ప్రామినెంట్గా ఉన్నాయంటున్నారు. కాబట్టి ఒకవేళ అది మరీ డెలివరీ అయ్యే ప్రదేశంలో, అంటే ఫోర్షెట్ ఏరియాలో, లేకపోతే ఎక్కడైతే మనము నార్మల్ డెలివరీ అయ్యే టైంలో ఎపిజియోటమీ అని కట్టిస్తాం ఆ ఏరియాలో లేకుండా పక్కన భాగాన్ని కనుక ఉన్నట్టయితే ప్రస్తుతానికి మనం పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. చాలా వరకు ఈ వారికోస్ వెయిన్స్ అనేవి డెలివరీ తర్వాత కొంచెం తగ్గుముఖం పడతాయి.